అన్నా నువ్వేంటన్నా చదువుతున్నావేంటన్నా ఎప్పుడు బుక్ తినోడివి ఏంటన్నా బీటెక్ లైఫ్ అంటే గర్ల్స్ పార్టీలు ఎంజాయ్మెంట్లు క్యాంపులు నువ్వేంటన్నా చదువుకుంటున్నావేంటన్నా అవన్నీ రియల్ లైఫ్లోరా రియల్ లైఫ్లో కాదు తొక్క తీస్తారు ఇక్కడ నువ్వు బీటెక్ లైఫ్ అంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నావు రేపు క్యాంప్ వేసి సినిమాకి వెళ్ళిపోతాం మామా అటునుంచి అటు ఏంట్రా మామా రిజల్ట్స్ వచ్చాయంటగా ఎన్ని పోయాయి మూడు మూడా మూడు పోయాయా నీ నాది ఒకటే తమ్ముడు మేమా వీళ్ళేంట్రా మనల్ని పిలుస్తున్నారు మళ్ళీ రేణులే లే తమ్ముడు నువ్వు పక్కా జరగమ్మా గుంజిల్లే రాను గుంజిల్ది తమ్ముడు పుషప్ తీయమ్మా ఏంటమ్మా ఏం చేస్తున్నావు తీ వంగమ్మా తమ్ముడు కొంచెం పైకి లేమ్మా కొంచెం వంగి కిందకి కొంచెం కిందగా అమ్మా ఏంటన్నా బీటెక్ లైఫ్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎంజాయ్ చేయొచ్చు అంటగా ఎవరో ఏమన్నట్టు కదన్నా ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు నీ అమ్మలు తోపులు అన్నారేంటి తప్పు మీ వాడిదే తప్పు ఎవరిదే మెకానిక్ లో తప్పుకోవాల్సిందే సరిగ్గా రాయండ్రా లాస్ట్ టైం నా చేయమాకండి నువ్వు కూడా ఇద్దరు కలిసి ఓ చిట్టిలు పెట్టి అది ఇది ఇది కూడా పేపరు ఎందుకు సార్ మాకు ఇచ్చిన రాసేది ఒకటి ఇవ్వకపోయినా రాసేది ఒకటి రే రే ఏంటో అది ఏంటో రే లే రే లే ఏం నిద్రపోతున్నా రాయ్ సార్ నా చదువులారా ఇది కూడా పేపరు పేపర్ ఏంటి ఎలా ఉంది ఎలా ఉంటే నేను రాయను నేను తెల్లగొన్నావేంటి నేను రాని వాళ్ళ లోపలికి సరే ల్యాబ్లో చూసుకుందాం సరే ఇది వేరే పేపరు రేయ్ ఎక్కడికి నీకు వస్తే నువ్వు రాసుకో ఇది వేరా నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా అని అడిగాం ఏంట్రా సిగ్గుపడుతున్నా ఏంటి చెప్పు సర్లే రాసుకో బయట ఉంటా రాసొచ్చే ఓకేనా ఏంటి సార్ పేపర్ ఇవ్వండి ఇదిగో సర్లే వెళ్ళండి రే క్వశ్చన్ పేపర్ మీద ఎవరు ఏం రాయకండి సరేనా ఆన్సర్ పేపర్ మీద ఏం రాయాలో తెలియదు కానీ క్వశ్చన్ పేపర్ మీద రాయాలంట అసైన్మెంట్ పేపర్లు క్లాస్ టెస్ట్ పేపర్లు ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళకి ఒక మార్క్ కూడా వేయను సరేనా అబ్బో అయినా బీటెక్ చదవకపోయినా ఈజీగా పాస్ చేస్తారంట కదా అందుకే జాయిన్ అయ్యా అవునా ఈ మాట చెప్పిన నీ జీవితంలో మర్చిపోలేరా ఎక్స్పెక్టేషన్స్ నువ్వు చెప్పావు రియాలిటీ నేను చూపిస్తా ఎక్కడికి రా వెళ్ళి ఎంత్రీ బుక్ తెచ్చుకో నాన్న ఎంట్రా బాబు అన్న ఎలా చెప్తున్నాడు